हेलो फ्रेंड्स, नेनु मी कल्पना. वेलकम बैक टू अवर चैनल कल्पू चॉकीस. अंदर एला उन्नारु? बागुन्नारा? ई रोज ई वीडियोलो ना चिन्नी कृष्णुनि एला रेडी चेसामो, नीनु कृष्णाष्टमी रोज एला पूज चेसुकुन्नानो अदि मीतोनी शेर चेसुकोबोतुन्नानु. ओकवेळ ना वीडियो गनुक फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयडम असलु मर्चिपोवद्दु. सब्सक्राइब चेसाक पक्कने बेल ऐकान उंटुंदि कदा, अदि क्लिक चेयंडि. ముందుగా ఈ పూజ రూమ్లో ఉన్న పూజ సామాన్లు అన్నింటినీ గంధం బొట్టు ఇంకా కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాను. ఇప్పుడు కృష్ణాష్టమి అంటే కృష్ణుడికి నచ్చిన అటుకుళ్ళు బెల్లము ఇంకా వెన్న అంటే ఇష్టం కదా, అవే పెట్టాను. ఇంకా పాలు పెడతాను. ఈ పూజ రూమ్లో ఏంటంటే ప్రసాదాల కోసం నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. దీపం కోసం సెట్ చేసుకుంటున్నాను. ఇవేంటంటే పట్టి బెల్లం కూడా ఇష్టం కదా, పట్టి బెల్లం కూడా పెట్టేస్తున్నాను. నా ఈ పూజ దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టుకున్నాక దేవుడికి ఏంటంటే నైవేద్యం పెట్టుకుంటున్నాను. నైవేద్యం పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇది నేను కృష్ణాష్టమి అని నేను ఎలాగో నాకైతే ఫుల్ ఫేవర్లో ఉన్నది కాబట్టి నేనైతే చేయలేదు. ప్రసాదం అలాగే ప్రత్యేకంగా చేయలేదు. ఓన్లీ ఏంటంటే ఈ అటుకుళ్ళు బెల్లము ఇంకా వెన్నున్న పంచదార పాలు పంచదార ఇవే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొన్ని పళ్ళు పలహారాలు ఎలాగే పెట్టేశాను, కానీ దీపం పెట్టి నేనైతే పెద్దగా ఏం చేయలేదు. మామూలుగా జనరల్గా నేను ఎప్పుడూ పెద్దగా చేయను. ఈ విధంగా పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను ఏంటంటే అగరబత్తితో ఇలా వెలిగించుకొని పూజ చేసుకుంటాను. ఇప్పుడు ఏ ఫెస్టివల్ అయినా ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాను. ఫీవర్ అయితే బాగా ఉండడంతో ఏంటంటే నీరసం ఉండడంతో నేను చేయాలనుకున్న మా బాడీకి కూడా రెడీ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇలాగ ఒకలా నా పూజ ఏంటంటే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు హారతి వెలిగించుకుంటున్నాను. హారతి వెలిగించుకున్నాక ఆ తర్వాత నా చిన్ని కృష్ణుడికి పూజ అయిపోయి నా చిన్ని కృష్ణుడికి రెడీ చేస్తాను. ఈ విధంగా నా పూజ అయితే ఈ విధంగా నేను చేసుకుంటాను. మీరు ఏ విధంగా చేసుకుంటారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాగ హారతి వెలిగించుకున్నాక మనము ఈ నీళ్ళు అనేది హారతి పైన పెట్టాలి. హారతి దగ్గర నీళ్ళు అనేది పెట్టాలి. అలా నేను వేసేసుకున్నా. దేవుడికి ఏంటంటే నివేదించడానికి మనం నీళ్ళు కూడా వేసేసుకోవాలి ప్రసాదం పైన. ధూపం, ఇప్పుడు నేను ధూపం అంతా వెలిగించుకుంటున్నాను. యాక్చువల్గా హారతి వెలిగించుకో ముందే ధూపం వెలిగించాలిగా నేను మర్చిపోయాను. అందుకని తర్వాత ఇలా ధూపం అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా లాస్ట్ టైం అయితే ఓ తెలియని వయసు కాబట్టి ఎలాగో ఒకలాగా రెడీ చేయించుకున్నాడు. కిరీటం కూడా పెట్టించుకోలేదు. ఎలాగో ఒకలాగా నేను కిరీటం పెట్టేశాను. వాడికి ఏంటంటే ఆ ఫ్లూట్ కూడా విసిరేస్తున్నాడు. చూడండి, వాడికి ఇష్టం లేదు. అసలు క్రాంకి అయిపోతున్నాడు. ఎలాగో ఒకలాగా లాస్ట్ టైం అయితే ఎంతో తిప్పలు పడి వాడికి ఏంటంటే ఈ విధంగా అయితే చక్కగా రెడీ చేశాం. కానీ ఈ ఇయర్ రెడీ చేయడానికి మాకైతే చుక్కలు చూపించాడు అనుకోండి. ఇలా డాడీ ఏంటంటే వాడికి ఇలా రెడీ చేస్తున్నారు, ప్యాంట్ వేసి ఇవన్నీ వేసి రెడీ చేస్తున్నారు. మా ఈ చిన్ని కృష్ణుడికి రెడీ చేయడానికి అయితే మాత్రం నిజంగా బాగా చూపించాడు మాకు. ఎంతో కష్టపడి మా డాడీ ఏంటంటే వీడికి ఆఖరికి రెడీ చేశారు. చేసాకైనా వీడికి ఆ పూసలు మాల వేయడానికి మాత్రం చాలా అంటే చాలా విసుకొచ్చింది. చూడండి, విసిరేస్తున్నాడు. వాడికి అస్సలు ఏది పెట్టించుకోమన్నా పెట్టుకొని ఇవ్వలేదు. ఇలా పెడుతుంటే అది పెడుతుంటే మాత్రం కింద పడేస్తున్నాడు. ఆ ఫ్లూట్ కూడా కింద పడేశాడు. అది కూడా తర్వాత ఇచ్చాం. ఆ చేతి దండ వంకీలు పెడుతుంటే అది పడేశాడు.
మెడలో మాల ఆఖరికి ఎలాగో ఒకలా కష్టపడి కష్టపడితే వేయించుకున్నాడు. కానీ ఆ కిరీటం అస్సలు పెట్టించుకునేవ్వలేదు. ఆ దండవంకీలు కూడా పెట్టాం కానీ లాఖరికి పీగేశాడు. మళ్ళీ కష్టపడితే కష్టపడితే మళ్ళీ డాడీ చెప్తున్నారు ఈ విధంగా ఫ్లూట్ వాయించని. కానీ ఆ ఫ్లూట్తో ఏంటంటే బాగా ఆడుకుంటున్నాడు. ఈ దండవంకీలు కూడా ఆఖరికి అట్ లాస్ట్ ఎంతో కష్టపడితే కానీ ఆ ఫ్లూట్ ఇచ్చేసాం కాబట్టి డైవర్ట్ అయ్యి అదేదో రైమ్స్ చూసుకొని చూసుకొని డైవర్ట్ అయ్యి పెట్టించుకున్నాడు. చూసారు కదా లాస్ట్కి ఏంటంటే గెటప్ అంతా తీసేసి వాడికంట గుచ్చేస్తున్నాయని అని తీసేశాడు. అసలు ఏది పెట్టుకోనివ్వలేదు. ఆ బొట్టు కూడా పెడుతుంటే ఎంత విసిగిపోయాడంటే చాలా విసిగిపోయాడు. ఆ బొట్టు కూడా మాకు ఏంటంటే పెట్టనివ్వలేదు. అసలు కృష్ణుడిగా రెడీ చేద్దామని ఎంతో అనుకున్నాను కానీ అస్సలు మా వాడైతే మాత్రం రెడీ చేయించుకునేవ్వలేదు. ఆ చేతుకున్నవన్నీ పీకేశాడు, మెడలోనే పీకేశాడు. ఆ వడ్డాను మన పీకి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ పైన పడేశాడు. పోనీ ఇంత ముచ్చటగా కనీసం ఆ బొట్టు పెట్టుకోవడానికి కాదు కుంకుమ బొట్టు పెడదాం అనుకున్నాను. లాస్ట్ టైం చక్కగా ఎంత బాగా కుంకుమ బొట్టు పెట్టుకొని ఇచ్చాడు. లాస్ట్ టైం అయితే కిరీటం పెట్టుకునేవ్వలేదు. ఆ ఈ బొట్లు ఉంటాయి కదా కృష్ణుడు బొట్టు, అది కూడా నామాలు పెట్టుకునేవ్వలేదు. కానీ అందుకని లాస్ట్ టైం కుంకుమ బొట్టు పెట్టాను. ఈసారి ఆ కుంకుమ బొట్టు కూడా పెట్టుకునేవ్వలేదు. తెలిసి వచ్చిన పిల్లడు అయ్యాడు కదా. చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. ఇక్కడ మా కృష్ణుడు ఏంటంటే పరిగెడు, మా వాడికి ఏదైనా కంఫర్ట్ అనిపించకపోతే వాడు అసలు ఉంచుకోడు. పిల్లలు వస్తే మాత్రం భలే ఆడుతాడు, ఎంజాయ్ చేస్తాడు. నా ఈ చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఆఖరికి ఈ వస్తువులన్నీ ఏంటంటే ఇలా పడేశాడు చూడండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.